అందరికీ నమస్కారం. ముందుగా సైబరాబాద్ యాన్యువల్ ట్రాఫిక్ పోలీస్ కాన్ఫరెన్స్కి, విచ్ ఆల్సో కోయిన్సిడైడ్స్ విత్ నేషనల్ ది ఎండ్ ఆఫ్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైబరాబాద్, శ్రీ సందీప్ గారికి, అలాగే ఐడ్ లైక్ టు థ్యాంక్ స్పెషలీ శ్రీ సజ్జనార్ గారిని ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఈరోజు నేను ఇక్కడికి ఒక నటుడుగా కాదు, కానీ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోయిన ఒక పౌరుడిగా వచ్చాను. ముందుగా మా అన్నగారు కీర్తిశేషులు నందమూరి జానకిరామ్ గారు ఎంతో జాగ్రత్త పడడు, మేమైనా అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం రెక్లెస్గా కార్ని కానీ బైక్ని కానీ కొంచెం రెక్లెస్గా నడిపినప్పటికీ మా అన్నగారు ఎంతో జాగ్రత్త పడడు. ఆయన జాగ్రత్తగా వెళుతున్నప్పటికీ రాంగ్ సైడ్లుగా రాంగ్ రూట్లో నేషనల్ హైవే పైన ఒక ట్రాక్టర్ రాంగ్ రూట్లో రావడం వల్ల అర్ధాంతరంగా ఆ ట్రాక్టర్ని నడి రోడ్డు మీద ఆపేయడం వల్ల ఆయన ప్రమాదానికి గురవ్వడం, ఆయన మరణించడం జరిగింది. రెండవది, మా నాన్నగారు కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారు, ఇది నేను కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇన్ఫ్యాక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తెలిసిన విషయమే. 33,000 కిలోమీటర్లు మా తాతగారిని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆయనకి ఒక్క ప్రమాదం జరగకుండా ఎంతో జాగ్రత్తగా ఆయన్ని 33,000 కిలోమీటర్లు పర్యటించేలా చేసినటువంటి ఎంతో జాగ్రత్త పరుడైన కొడుకు మా నాన్నగారు. కానీ అలాంటి వ్యక్తి కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదానికి గురవడం, అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను చెప్పేది ఏమిటంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి మీ వాహనంలో వచ్చినప్పుడు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని గుర్తు తెచ్చుకోండి. మీ రాక కోసం మీ భార్య కానీ, మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ మీద ఆధారపడ్డటువంటి ఎంతోమంది మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది కేవలం మనం స్ట్రిక్ట్గా రూల్స్ని ఇంపోజ్ చేయడం వల్ల కానీ, లేదా దీనికి స్ట్రింజెంట్ రూల్స్ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల కానీ మనం మారం. కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధికి కూడా వ్యాక్సిన్ ఉంది, కానీ ఇలాంటి రోడ్డు ప్రమాదాలకి గురయ్యే దాంట్లో మనకి వ్యాక్సిన్ లేవు. వి ఆల్ హ్యావ్ టు ఫీల్ రెస్పాన్సిబుల్. ఇది మనం బాధ్యతగా తీసుకొని మనల్ని మనం సన్మార్గంలో తీసుకువెళ్ళాలి, మనల్ని మనం మార్చుకోవాలి. పౌరులందరికీ ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి మిమ్మల్ని మీరు మార్చుకోండి. బాధ్యతారహితంగా ప్రవర్తించకుండా బాధ్యతతో మీ కుటుంబ సభ్యుల కోసం మీరు మారేలా, మీ మార్గాన్ని మార్చుకునేలా తీర్చిదిద్దుకోవాలి మిమ్మల్ని మీరే. ఇంట్లో అంటే నేను ఇప్పుడు చదివాను, దేవుడు అన్ని చోట్లు ఉండడు కాబట్టి తల్లిదండ్రుల్ని సృష్టించాడు అని, ముఖ్యంగా తల్లిని. అలాగే
తల్లిదండ్రులు అన్ని చోట్ల ఉండలేరు కాబట్టి గురువుని, మన దేశానికి పహరా కాస్తున్నటువంటి సైనికుల్ని, మన ఇంటి బయట పహరా కాసేటువంటి పోలీసుల్ని సృష్టించారు. విద్య నేర్పించే గురువు కూడా బహుశా హక్కు లేదేమో, కానీ పోలీసు చేతుల్లో ఓ లాఠీ పెట్టాడు. ఇది కొట్టడానికి కాదు, ఇది దండించడం కాదు, ఇది మనల్ని సన్మార్గంలో నడపడానికి. అలాంటివి పోలీస్ డిపార్ట్మెంట్ పడేటువంటి శ్రమని దయచేసి మీ అందరూ గుర్తించండి. ఒక తల్లిదండ్రుల్ని మనం ఎంత గౌరవిస్తామో, మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే గౌరవించడం ఒక పౌరుడుగా మన బాధ్యత, మన లక్ష్యం. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీ సజ్జనార్ గారు ఫర్ హావింగ్ మీ హియర్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.